అందరికీ నమస్కారం. మా ఎన్నికలు మా ఎన్నికలు అనుకుని ప్రతి ఒక్కరూ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి తరుణం ఇది. అయితే నేను ఫోకస్ చేయదలుచుకున్నది ఏంటంటే మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలి, ప్రకాష్ రాజే గెలవాలి అనే అహంకారంతో ఒక అతి విశ్వాసంతో చెప్పట్లే. అవతల వాళ్ళు కూడా గెలవచ్చు, కానీ ప్రకాష్ రాజ్ గెలవాలి అన్న దాంట్లో ఉండేటువంటి అర్థం ఏంటంటే ప్రకాష్ రాజ్ నాన్ లోకలని, అతను తెలుగువాడు కాదని. కాబట్టి మన తెలుగు వాళ్ళు అయితే బాగా పనిచేసేస్తారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అని కొంతమంది మాటలను బట్టి చూస్తే తెలుస్తుంది. అసలు నటనకి నటుడికి లోకల్ నాన్ లోకల్ అనేటువంటి వ్యత్యాసాలు ఏంటి? మన భాష నటుడు పరభాష నటుడు అన్న భేదాలేంటి? ఈ భాషలో ఉన్నటువంటి ఒక ప్రముఖ నటుడు ఇంకో భాషలోకి వెళ్ళి యాక్ట్ చేస్తే పరభాషా నటుడు అని అతన్ని విలువేస్తారా, దూరం పెట్టుకుంటారా? అలాగే ఇక్కడ ఈ గడ్డ మీద, తెలుగు గడ్డ మీద పుట్టి ఏ తమిళ గడ్డ మీదో కన్నడ గడ్డ మీదో తన సత్తా చూపించి శభాష్ అనిపించుకున్నటువంటి తెలుగు వాళ్ళని వాళ్ళు నా లోకల్ అనేసి అప్రాధాన్యతగా చూస్తారా? అలా చూడకూడదు కూడా కదా. మరి అటువంటిప్పుడు ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ కులాన్ని అడ్డుపెట్టుకోవటంలా, మతాన్ని అడ్డుపెట్టుకోవటంలా, ఆత్మస్థైర్యాన్ని తనలో తను చేద్దామనుకున్నటువంటి మంచి పనులకి ఈ దేశం నాకేమిచ్చింది అని అనుకోకుండా దేశానికి నేనేం చేశాను అనుకునేటువంటి తరహాలో ఈ తెలుగు కళామ తల్లి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఆలంబనంగా నిలిచేటువంటి ఈ తెలుగు కళామ తల్లి చాలా ఇచ్చింది ప్రకాష్ రాజ్కి, చాలా సంపాదించుకుంది కూడా. అంటే ఒక గొప్ప ఇంటర్నేషనల్ నటుడిని లేదా బాలీవుడ్ నుంచో లేకపోతే మాలీవుడ్ నుంచో కోలీవుడ్ నుంచో మనం తీసుకొచ్చి ఒక మమ్ముట్టి, మోహన్ లాల్ ఇటువంటి వ్యక్తులను కూడా తీసుకొస్తాం, బాంబే నుంచి కొంతమందిని తీసుకొస్తూ ఉంటాం. ఎందుకు? మన సినిమా ఒక ఇంటర్నేషనల్ లేదా నేషనల్ లెవెల్లో అది హైప్ క్రియేట్ చేయాలని, సక్సెస్ సాధించాలని. అన్ని భాషల్లోకి కూడా తర్జుమా అయినా సరే రేపొద్దున్న మనకి 10 రూపాయలు డబ్బులు రావాలని. మరి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మించినటువంటి చాలా సినిమాల్లో ఒక క్యారెక్టర్ యాక్టర్, అంటే క్యారెక్టర్ యాక్టర్ అంటే సాధారణంగా ప్రాధాన్యత అంతగా ఉండదు, కానీ ఆ కథకి హీరో అసలు హీరో కన్నా ఈ క్యారెక్టర్ యాక్టరే హీరోగా నిలబడేటువంటి గొప్ప గొప్ప పాత్రల్ని ప్రకాష్ రాజ్ మనకి మన సినిమాల్లో చేసి చూపించారు. డబ్బులు తీసుకున్నారు ఊరికే కాదు, కానీ తీసుకున్నటువంటి దానికి ప్రత్యామ్నాయంగా ఆయన ఈరోజు ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నిలబడి తన బృంద సభ్యులందరూ సహకారంతో, అలాగే పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు బయటికి గట్టిగా రాకపోయినా ఒక మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా మంచి చేసుకుని అన్నా నేను ఎలా నిలబడదాం అనుకుంటున్నాను, నాకు మీకు వీలైనంత సహకారం అందించండి అని వినమ్రతతో జోడించేటువంటి ఆ మోనార్క్, నేను మోనార్క్ని అని ఒక సినిమాలో చూపించినట్టు కాకుండా మనం మోనార్క్లు అవుదాం, మా మోనార్క్ని చేద్దాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని. ఈ మధ్యకాలంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా అసోసియేషన్ చతికిలబడి ఉంది, చప్పచప్పగా ఉంది, లేదంటే అప్రాధాన్యత అంశాల మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవడాలు, గొడవలు ఆడుకోవడాలు, ఒక ఆ వేదిక దగ్గర ఉండేటువంటి సభా మర్యాదను కూడా కోల్పోయి కొంతమంది విచక్షణ జ్ఞానం లేకుండా అక్కడ ప్రవర్తించిన వాళ్ళు, ఇవన్నీ కూడా మనం చూసాం. పూర్వం 4 గదుల 4 గోడల మధ్య ఉండేటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గొడవలు గోళ్ళు, వాళ్ళ యొక్క వేడుకలు వినోదాలు ఈరోజు బయటికి పుక్కాయి మీడియా పుణ్యమాని.
మీడియాకు కూడా ఎంతో కొంత సరుకు కావాలి. ఆ సరుకుని తెచ్చుకోవడం కోసం ఎవరో ఒకరిని గెల్లటం, గిచ్చటం, తద్వారా వీళ్ళకు ఉన్నటువంటి ఎమోషన్స్ ద్వారా బయటికి చెప్పాల్సినవి చెప్పకూడనివి కూడా బయటికి చెప్పేయటం, తద్వారా సంస్థ యొక్క స్థితిగతుల్ని అభాసుపాలు చేయటం కూడా ఈ మధ్య కొన్నేళ్ల నుంచి జరుగుతుంది. అయితే ఆ కొన్నేళ్లలో కొంతమంది దానికి సారథ్యం వహించుంటారు, వాళ్ళ తప్పిదమని కాదు. ఇక్కడ ఎవరికి వారే అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన ద్వారా ఈ ఏదైతే ఒక కళామ తల్లిని బాగా రూపుదిద్దుకోదల్చేలాగా, అభివృద్ధి పరిచేలాగా, లేకపోతే పేరు ప్రతిష్టలు అంతర్జాతీయంగా తీసుకెళ్లేలాగా చెయ్యాలి అని అనుకున్నారో అందరూ కూడా దానికి వ్యతిరేకంగా దాని యొక్క విలువల్ని కోల్పోయేటట్టు లేదా తగ్గించబడేటట్టు ప్రవర్తించడం జరిగింది. అది నిజం, అందరూ ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకు రాని సమయంలో ఒక ఎలక్షన్స్కి ఇంకా 6-7 నెలలు ఉంది అన్న టైంలో ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి మనం ఎవరు ఊహించం. ఎందుకంటే మన తెలుగులోనే కోట్ల రూపాయలు సంపాదించినటువంటి కమేడియన్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ దేనికి ఖర్చు పెట్టారండి డబ్బులు? ఏ సర్వీసెస్ చేశారండి వాళ్ళు? ఎవడికి వాడు సంపాదించుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ఆ మోటార్లు సర్దుకుని పిల్లలకి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి, లేదా ఇంకోని నిజాలు అయి ఉండొచ్చు, వాళ్ళు సంపాదించిన దాన్ని మనకు చెప్పాలన్న రూల్ లేదు, గుప్తదానాలు బోర్డు అని పొంది చేశారు. ఇందులోనే చాలా చాలా గొప్ప నటులు అనుకున్న వాళ్ళందరూ కూడా గుప్తదానాలు చేసి వాళ్ళు పబ్లిక్కి లేదా ప్రెస్కి దూరంగా ఉండి వాళ్ళు చేసింది చెప్పుకోవటం ఎందుకని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం ఏదో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేయటం మన గొప్పతనం కాదు, మన సంస్కారం కూడా కాదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మా అసోసియేషన్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలి, అంతర్జాతీయంగా లేదా జాతీయంగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి గొప్ప గొప్ప పనులు, పర్టికులర్గా సినీ కార్మికులు అనేటప్పటికీ 4-5లు కులాలను అడ్డం పెట్టుకున్న, మతాలను అడ్డం పెట్టుకుని ఉండేటువంటి హీరోలు కాదు. ఈ విషయంలో హీరోలు జీరోలు. ఎందుకంటే వాడు వచ్చినా రాకపోయినా మా కార్యాలయానికి మా కార్యక్రమాలకి రాకపోయినా సరే వాళ్ళకి హీరోలు కాబట్టి అభిమానులందరూ కూడా నిరాశనాలు పలుకుతారు. కానీ సినీ కార్మికులు కొంతమంది ఉంటారు, వాళ్ళ జీవితం అంతా సినిమా కోసమే కష్టపడి, సినిమా కోసమే త్యాగం చేసి, అనారోగ్యం పాలయ్యి చివరి దశలో కనీసం వాళ్ళని చూడలేని చూడని పరిస్థితులు, ఎన్నో గడ్డు పరిస్థితులను మనం పేపర్ల ద్వారా మీడియా ద్వారా వింటున్నాం. అటువంటి పరిస్థితుల్లో అటువంటి కళామ తల్లి సేవలో వాళ్ళు తరిద్దామని అనుకుని వాళ్ళ జీవితాన్ని, ఉన్నతమైన ఉచ్చమైన స్థితిలో ఉన్న జీవితాలను కూడా వదులుకుని సినిమాలకు వెళ్ళి అక్కడ రకరకాల కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు అక్కడ చితికిపోయి మళ్ళీ సొంత ఇంటికి రాలేక, సొంత వాళ్ళని కలుసుకోలేక అక్కడే ఉండి దిగాలు పడి ఆవేదనతో ఆక్రమణతో చనిపోయిన వాళ్ళు లేదా రోగగ్రస్తులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని చూడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితులు మారాయి. ఒక కళాకారుడు మంచి స్థితిలో ఉంటే, ఇంకో కళాకారుడు చిక్కుపోయి ఉంటే ఆ కళాకారుడిని ఆదుకునేటువంటి మంచి మనస్తత్వం, మంచి మానవత విలువలు మనుషుల్లో మేల్కొంటున్నాయి. మరి అటువంటి స్థితిలో ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఒక 6-7 నెలల క్రితమే వచ్చి, నేను మా అసోసియేషన్ నాకు చాలా ఇచ్చింది, మా నాకు చాలా ఇచ్చింది తెలుగు కళామ తల్లి, అందుకని దానికి నేను ఏదో ఒకటి ఎంతో కొంత చేద్దామనుకుంటున్నాను, దానికి మీరందరూ సహకరించండి, ఈ ఎన్నికల్లో నిలబడితేనే ఏదైనా చేయగలం, ఒక ప్రెసిడెంట్గా వస్తేనే, ఒక అధికారం వస్తేనే ఏమైనా పనులు చేయాలనుకున్న మంచి పనులు చేయగలం అనేటువంటి సదుద్దేశంతో ఆయన ఎన్నికల బరిలోకి దిగడం జరిగింది. దిగిన వెంటనే ఆయనకి సపోర్ట్గా ఓకే పలానా చిరంజీవి గారు ఉన్నారు, లేకపోతే పలానా వాళ్ళు ఉన్నారు, మెగా ఫ్యామిలీ ఉంది అని బయట మీడియా ద్వారానో లేకపోతే ఆయన ద్వారానో ఎవరి ద్వారానో ఒక బయటికి ఫీలర్ వచ్చేటప్పటికి వెంటనే కులాలు అక్కడ తన్నుకొచ్చేసాయి. ఓహో ఆ వర్గం రావడం ఏంటి, ఆ వర్గం వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి, అంటే మన వర్గంలో వాడు ఎవరికో ఒకటి మనం సపోర్ట్ చేయాలి అని ఎవ్వరికీ తెలియని మీడియా చెప్పనటువంటి విషయం చెబితే వీళ్ళకి కూడు గుడ్డ దొరకదు కాబట్టి సో వాళ్ళు అటువంటివి ఎత్తుకోరు. కానీ ఇక్కడ 2 కులాల మధ్య జరుగుతున్నాయని చెప్పడం మాత్రం జరుగుతుంటుంది. కానీ ప్రకాష్ రాజ్ అనే నిలబడే వ్యక్తికి ఏ కులం ఉంది ఇక్కడ? తెలుగు కళామ తల్లి కళాకారుల కులంలో పుట్టినవాడు, ఏ భాషలైనా నటించగలడు, ఎక్కడ ఉంటే అక్కడ ఆ భాషని మాట్లాడి తన సినిమాలకు డబ్బింగ్ తానే చెప్పుకోగలడు. మన తెలుగు వాళ్ళలో కొంతమంది తెలుగు మాట్లాడుతుంటే
తెలుగు ఇంగ్లీష్ మాట్లాడినట్టుగా ఉంటుందన్నది మనందరికీ తెలుసు. మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా నేర్చుకుని మళ్ళీ రాత్రి అంతా బైహార్ట్ చేసి మాట్లాడుతుంటే కూడా ఒక్కోసారి అది స్వచ్ఛమైన తెలుగులా అనిపించట్లే. కానీ ఒక ప్రకాష్ రాజు లాంటి వ్యక్తి నిబద్ధతగా విలువలకి విలువలు ఇన్ ద సెన్స్ వ్యక్తిగత జీవితాన్ని నేను ఇక్కడ చెప్పట్లా, సామాజికమైన సర్వీస్ చేయాలనుకునేటువంటి ఉద్దేశంతో ఆయన విలువలతో విలువలకు కట్టుబడి అందరినీ కలుపుకుంటూ పోదాం, ఏదో ఒక మంచి పని చేద్దాం, తద్వారా రాబోయే తరాలకి ఓహో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేటువంటిది చాలా అండదండగా ఉంటుంది. ఇప్పటికే సినిమా వాళ్ళందరూ కూడా తెలిసి ఒక రకంగా ఏ ఉపద్రవాలు వచ్చినా గొప్ప గొప్ప హీరోలు అని మనం నీరాజనాలు అందుకుంటాం వాళ్ళు. ఎందుకు అంటే మనం చెప్పకుండానే వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఎక్కడైనా హుదూద్ తుఫాన్ లాంటివి కానీ లేకపోతే వర్షపాతం రావటం కానీ వరదలు వాగులు ఇటువంటివి రావటం కానీ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు రావటం కానీ ఇటువంటి పరిస్థితుల్లో హీరోలు కూడా వాళ్ళ హీరోయిజాన్ని వాళ్ళ యొక్క దాతృత్వంతో చూపించారు. అలాగే దానికి మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అక్కడికి వచ్చేసరికి నేను పలానా కులం పలానా మతం అనుకుని ఆ హీరో చేశాడండి సర్వీసు లేదు, మనస్సులో తన్నుకొచ్చింది, అరే మానవత్వం మేల్కొంది, తద్వారా చేయటం జరిగింది. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రకాష్ రాజ్ గెలవాలి. ఎస్, గెలవాలి. ఎందుకంటే ప్రకాష్ రాజ్లో ఒక మంచి నటుడు ఉన్నాడు, ఒక మంచి ఆదర్శవాది ఉన్నాడు, ఒక మంచి సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న వ్యక్తిగా నిలబడ్డాడు. భావజాలాలు వేరైనా మనిషి యొక్క ప్రవర్తన మనిషి మనుగడను పెంచేదిగా ఉంటే భావజాలాలతో పనేముంది? ఇక్కడ సేవ అనేది లక్ష్యం మా అసోసియేషన్కి. సో అటువంటి అసోసియేషన్లో సేవ చేయాలని అనుకుంటున్నాడు. అటువంటిప్పుడు అతను గెలిస్తే కొన్ని వినూత్నమైనటువంటి ఆ పరిస్థితులు అక్కడ సంభవిస్తాయి. లేదు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి, అతను ఏమీ చెయ్యలేదు అని అనుకుంటే అతని యొక్క టర్ము వారి యొక్క టర్ము 2 సంవత్సరాలే. అంటే 2 సంవత్సరాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దిగిపోవాలి. కానీ కొంతమంది 2 ఏళ్ళు కాదు 8 ఏళ్ళైనా అతను 2-3 పర్యాయాలు చేసి మాని పైకి లేపాలి లేదా పై ఉచ్చ స్థితిలోకి తీసుకురావాలి అని కోరుకుంటున్నారు అంటే అంతర్గతంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులైతేనేమి, హీరోలైతేనేమి, హీరోలకు సంబంధించిన తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అయితేనేమి, వీళ్ళందరూలోనూ అవతల వాడి మీద ఇవతల వాడికి, ఇవతల వాడి మీద అవతల వాడికి లుకలుకలు ఉన్నటువంటి మాట వాస్తవం. ఆ లుకలుకలు పోవాలి. కొన్నాళ్ళకైనా సద్దు మనగడి అంటే ఒక ఏ పక్షపాతము లేనటువంటి, ఏ ప్రాంతీయ భేదము లేనటువంటి, ఏ భాషా భేదము లేనటువంటి సేవే పరమావధిగా చేద్దామనుకుని వచ్చినటువంటి ప్రకాష్ రాజ్ని గెలిపించాలి లేదా ప్రకాష్ రాజ్ గెలవాలి. ఇది ఒక పాయింట్. ఇక రెండోది, ప్రకాష్ రాజ్లో ఉన్నటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా అవ్వాలి లేకపోతే ఎన్నికల్లో నిలబడి నేను ఏదో గొప్ప డబ్బులు సంపాదించాలి అనుకునేటువంటి తత్వంతో అయితే ముందు మన తెలంగాణలో లేదా ఆంధ్ర రాష్ట్రాల్లో వారు ఇక్కడ నిలబడటం, ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి కొన్ని గ్రామాలని దత్తత తీసుకుని వారు సంపాదించుకుంటున్నటువంటి సొమ్ములో కొంత దానాలు ధర్మాలు చేయటం, వాళ్ళకి సహకారాలు అందించటం, ఇది చూసినా కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈరోజు ఎలక్షన్లో నిలబడుతున్నాం కాబట్టి నేను అది చేస్తాను ఇది చేస్తానని ఇప్పటిదాకా కూడా ఫ్యామిలీలు అంతా కూడా సంపాదించుకోవడమే కానీ పబ్లిక్కి ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు ఎక్కడా లేదు. సినిమా వ్యాపారాన్నే చేశారు, దాన్ని పక్క వ్యాపారంగా చేశారు. అందులో నష్టాలు రావచ్చు, వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగోక లేకపోతే సరిగ్గా ఉండక పరిస్థితులు అనుకూలించక, కానీ ఒక క్యారెక్టర్ యాక్టర్గా మొదలయ్యి అతను ఒక సినిమా నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా లేకపోతే ఒక హీరోగా కొన్ని సినిమాలకి బహుభాషా కోవిదుడిగా మన తెలుగు భాషలో ఉన్నటువంటి తీయనైనటువంటి ఆ తీయదనాన్ని వారి మాటల ద్వారా కూడా మనం వింటుంటే ఒక్కొక్కసారి రోమాలు నెక్కబడిస్తే. మన వాళ్ళు హీరోలైన చాలామంది కూడా ఇంత సాహిత్య సంపదని చదువుండరేమో, ఎందుకంటే వాళ్ళకి అనవసరం. ఫైట్లు డ్యాన్సులు 4 ఉండి 4 డైలాగులు రైటర్ రాసినటువంటి డైలాగులు వంటపడితే సరిపోతుంది. కానీ ఇక్కడ ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తిని మన తెలుగు దర్శకులు కూడా చాలామంది అభిమానించడానికి కారణం కూడా ఏంటంటే తెలుగులో ఉన్నటువంటి నటుల కన్నా ఒక్కోసారి
ఒక్కో మెట్టు పైన ఉండి అలాగని మన వాళ్ళని కించపరచట్లే మన వాడే ఉంటుంది. నేను ఇక్కడ వచ్చి సేవ చేస్తాను అన్నప్పుడు మనకు బాధ ఏంటి? ఆ సేవను చేయించుకోవాలి. పైగా ఒక అంతర్జాతీయ నటుడుగా లేదా చాలా అవార్డ్స్ అనేవి ఎన్నికలకి బేరీస్ కులమానం కాకపోవచ్చు, కానీ సేవ అనేదానికి కూడా ఆయన చూపించారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు చూపిస్తామంటున్నారు, ఇప్పటివరకు చూపించిన దాఖలాలు ఎక్కడా లేవు, ఉండవు. నెక్స్ట్ ఇక్కడ నేను మోనార్క్ని అని అతని గత చరిత్ర చూస్తే అయింది. షూటింగ్లకు లేట్ వస్తాడు, అందరినీ తిడతాడు, లేకపోతే కోపం ఎక్కువ, అహంకారం ఎక్కువ, నేను గొప్ప నటుడని, ఇలాంటివన్నీ బయటకు వచ్చినటువంటి ధర్మిలలో ఈరోజు మనం చూస్తుంటే ఎంత వినయంగా అంటే ఒక కళామ తల్లికి సేవ చేయాలనుకునే సేవకుడికి ఉండేటువంటి వినయ వినమ్రతలు కొట్టొచ్చిన టైంలో కనిపిస్తున్నాయి. ప్రతి వాళ్ళని కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకు వెళ్ళాలనేటువంటి స్థితిలో ఉన్నాయి. ఆడవాళ్ళకి ఒక గొప్ప ప్రాధాన్యత ఇచ్చి అక్కడ వాళ్ళు కూడా నిలబడాలి అని గొప్ప మనసు అక్కడ ఉంది. అలాగే గత ఎన్నికల్లో నిలబడ్డటువంటి వాళ్ళని కూడా మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కొన్ని కొన్ని మంచి పనులు ఇక్కడ చేయించాలి, ఈ మా అసోసియేషన్ ద్వారా అనుకునేటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిగా ప్రకాష్ రాజు చాలామందికి నచ్చుతున్నాడు. నచ్చటం వేరు, గెలవటం వేరు. ఇక్కడ కుతంత్రాలు, కుళ్ళులు, రాజకీయాలు, కులాలు, మతాలు ఇవన్నీ ఎదరకు వచ్చేస్తున్నాయి, ముందుకు వచ్చేస్తున్నాయి. మరి అటువంటి స్థితిలో గెలవాలి అని మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి, కోరుకుంటున్నాం. కానీ ఆ గెలవడానికి మరి వెనక ఎన్ని శక్తులు గెలవకుండా ఉండడానికి పోరాడుతున్నాయో మనకు తెలియదుగా. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఎవరికీ తెలియనట్టుగా, ఈవెన్ మనకెవరికి కూడా తెలియదు. ఈరోజు 100,000 రూపాయల దగ్గర వరకు దాని మీద రుసుము, సభ్యత్వ రుసుము తీసుకుంటున్నారు అంటే అందులో ఆ 100,000 రూపాయలు కట్టినవాడికి 100,000 రూపాయల పేమెంట్ కూడా జీవితం చచ్చిపోయేలోపు వస్తుందనేది తెలియదు. ఎందుకంటే ఆ 4 ఆ 10 పంచుకుంటున్నారు తప్ప ఏమైనా క్యారెక్టర్స్ ఉంటే కొత్తగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా పంచుతున్నారా? రాజమండ్రికి సంబంధించి శ్రీపాద్ జిత్మోహన్ మిత్ర గారు లాంటి వ్యక్తులు, గురుగారు చాలా పెద్ద వ్యక్తి, ఆయన కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన సర్వీసులు, సేవల్ని అన్నీ అందుకుంటారు. కానీ ఆయనకు సంబంధించినంత వరకు అక్కడ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనం చూస్తే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. అయితే తామరాకు మీద నీటి పొట్టులో ఉండేటువంటి అటువంటి వ్యక్తికి అవన్నీ పెద్దగా పట్టించుకోరు కాబట్టి నడుస్తారు. కానీ ఇక్కడ ప్రకాష్ రాజు అనేటువంటి శక్తి, అందరి వాడుగా, అందరి మన్ననలు పొందుతున్నవాడిగా అహంకారాన్ని తగ్గించుకుని ఇక్కడ మనందరం కలుద్దాం, మా అసోసియేషన్ నిలబెడదాం, దాన్ని కాపాడదాం అని అనుకునేటువంటి ఆ వ్యక్తి ఈ సందర్భంలో ఈ 5-6 నెలల్లో ఎంత కోల్పోయి ఉంటాడో, ఎన్ని కోల్పోయి ఉంటాడో మనం ఒకసారి ఊహించండి. ఒక 10 లక్షల రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే 50 సినిమాలు బుక్ అయ్యేటువంటి వ్యక్తి అటువంటి ప్రకాష్ రాజు చాలా వాటికి దూరంగా ఉంటూ పరిశ్రమకి ఏదో ఒకటి చేద్దాం అని, అలాగని మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు, బాలకృష్ణ లాంటి వాళ్ళు, మహేష్ బాబు లాంటి వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి మేము ప్రెసిడెంట్గా నిలబడతాం అనేలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒక మెగాస్టార్ చిరంజీవి లాంటి గారు వారే సభా మర్యాదను ఉల్లంఘించి అక్కడ జరుగుతున్నటువంటి చాలా 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 సంఘటనలకి ఆయన చాలా బాధతో పక్కకి తప్పుకోవడం జరిగింది. మహేష్ బాబు గారు లేకపోతే మన జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఇటువంటి వాళ్ళందరూ కెరీర్ని కొనసాగించుకుంటున్న వాళ్ళు 60-70 వచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు, ఎప్పుడూ అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వెనకుండి ఏదైనా సాయమో లేకపోతే ద్రోహమో ఏదైనా చేయగలిగితే అటువంటిది గెలుపుకో ఓటమికో వాళ్ళు సహకరించగలరేమో, కానీ కొంత వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అక్కడ నిలబడేటువంటి సమయాన్ని వాళ్ళు ఇవ్వలేదు. కానీ అటువంటి సమయం ఇవ్వలేనంత బిజీగా ఉండేటువంటి ప్రకాష్ రాజు లాంటి నటులు ఇక్కడికి వచ్చి నేను చేస్తాను ముర్రు అంటుంటే దానికి పంగనామాలు పెట్టి మన వాళ్ళందరూ కూడా ఏదో రకంగా అతన్ని అప్రతిష్ట పాలు చేయాలి అని అనుకోవటం ఎంతవరకు ధర్మం, ఇది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం, ఇక్కడికి రావటం ద్వారా
నాగబాబు గారు ఎవరో మాట్లాడుతూ కూడా చెప్పారు, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి రావటం వల్ల అందరికీ మేలు జరుగుతుంది, కొందరికే కాదు. ఎందుకు అందరికీ మేలు జరుగుతుంది అంటే, ఒక దేశీయ పరంగా అంతర్జాతీయ పరంగా ఈ అసోసియేషన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఏదైనా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, లేకపోతే తద్వారా కొంత డబ్బుని ఫండ్ని రైజ్ చేయాలి అని అనుకుంటే అటువంటి దానికి, సో ఈయన ఎక్కడికైనా ఎవరితోటైనా వెళ్ళి మాట్లాడగలిగేటువంటి ఒక సత్తా ఆయనకుంది. ఇక్కడ నేను ఒక్క కోణంలోనే మాట్లాడుతున్నా, అవతల వాళ్ళ యొక్క గొప్పతనాన్ని నేను ఇక్కడ చెప్పట్లే, అలాగని వాళ్ళు గొప్పవాళ్ళు కారని కాదు. లెజెండరీ పర్సనాలిటీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ నిలబడ్డారు. కానీ ప్రకాష్ రాజ్ గెలవాలి అన్నది చాలామంది మనస్సులో ఉన్నటువంటి సత్యం. ఎందుకు గెలవాలి అంటే, ఇంకో చెబుతున్న కారణాలు, ఆయన గెలవటం ద్వారా ఇక్కడ సేవ చేయాలి అని ఫస్ట్ నుంచి అనుకుంటున్నటువంటి వ్యక్తిగా అతని సేవలు నిరుపమానమైనవిగా ఉన్నంతలో బాగా చేయగలిగే స్థితిలో ఉంటాయని నమ్మకం. రెండోది, ఆయనకి దీని నుంచి సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, నాలుగు క్యారెక్టర్లు రావాలి అని అనుకోలేదు. గత చరిత్ర మీరు కనుక చూస్తే, మా అసోసియేషన్లో సభ్యులుగానో లేకపోతే అందులో ప్రెసిడెంట్లుగానో సెక్రటరీలుగానో వైస్ ప్రెసిడెంట్లుగానో ఎన్నికైనటువంటి చాలామంది వ్యక్తులను చూస్తే, వాళ్ళు మా అసోసియేషన్లో ఉన్నటువంటి ఆ రెండేళ్లలో పోషించినటువంటి సినిమాలను మీరు లెక్కేసుకుంటే మీకు అర్థమైపోతుంది. అంటే మా ద్వారా ఎంత లబ్ధిని పొందారో ఆ తర్వాత మళ్ళీ ఉండవు. లేదు, ఉండొచ్చు, నటుడికి మంచి నటుడైతే ఉండొచ్చు, కానీ ఆ టర్మ్లో వాళ్ళు చాలా సినిమాల్లో యాక్ట్ చేసి డబ్బులు సంపాదించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మాకి వాళ్ళు తిరిగి ఏమిచ్చారు అంటే, మాలో ఉన్నటువంటి సొమ్ములను ఏమైనా ఉంటే ఖర్చు పెట్టడం జరగచ్చు, లేదా మాకు సంబంధించి అవతల వాడు గొప్పవాడు అయిపోతున్నాడు కాబట్టి వాడిని కిందకి తెప్పడం కోసం ఆలోచనలు ఎలా చేయాలని రాత్రి పగలు కూర్చుని మీటింగ్లు ఈటింగ్లు పెట్టుకోవచ్చు, చాటింగ్లు. కానీ ఇక్కడ జరగాల్సింది కళాకారుల అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి ఎంఏఏ, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, దాని పేరునే ఇంగ్లీష్లో పలుకుతాం మనం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, దానికి తెలుగు లేదు, మా అనేది హిందీ పదం. అంటే ఇన్ని భాషల పదాలని మనమేరుకుని మాని మన తెలుగు దానికి పెట్టుకున్నప్పుడు పరభాష అన్నట్టుడు ఏంటి, మన భాష అన్నట్టుడు ఏంటి? పరభాషలో ఉన్న అతను మీరు తెలుగు ట్రాన్స్లేట్ చేయండి అనేటువంటి వ్యక్తి కాదు ప్రకాష్ రాజ్. చాలా సమున్నత విలువలు, పటిష్టత, నటన మీద ప్యాషన్, ఆకలి ఆకలి ఉన్నటువంటి వ్యక్తి, ఆకలి రుచి మరిగిన వ్యక్తి. ఆకలి గురించి అతను తెలుసుకున్నంతగా అవతల పక్షం వాళ్ళకి తెలుసా అండి? గోల్డెన్ స్పూన్తో పెరిగారు, గోల్డెన్ స్పూన్తో పుట్టారు. తర్వాత ఎగుడు దిగుళ్ళు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ అప్పటికి వాళ్ళ స్థితి చాలా జాగ్రత్త వహించి సంపాదించుకున్నందుకు కూడబెట్టుకున్నటువంటి స్థితిగతులు ఉండొచ్చు. అంటే అక్కడ వాళ్ళకి కళాకారుల లేదా చిన్న చిన్న వ్యక్తుల ఆకలి తెలియదు. కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాతావరణం దగ్గర నుంచి, అతను పుట్టి పెరిగిన స్థితి దగ్గర నుంచి, అతని అమ్మకి సంబంధించినటువంటి విషయాల్లో తను ఆవిడ త్యాగం చేసినటువంటి త్యాగ మూర్తిత్వం గురించి మనం మాట్లాడుకుంటే, మరి ప్రకాష్ రాజ్ గారు ఈరోజు ఇంత ఇంత ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అవన్నీ వదులుకుని, నేను ఇక్కడ కష్టపడతాను రా మూర్రో, ఈ రెండేళ్లలో ఏదో ఒకటి చేద్దాం, ఆ రెండేళ్లలో బాగోలేదు, సభ్యులే మళ్ళీ రకరకాల కుంభకోణాలు జరిగిపోతాయి, ఈ లోపుని నిజంగా నచ్చకపోతే అప్పుడే తొలగిస్తారు, తొలగించబడతారు, లేకపోతే ఆయనకే ఇంత ఇంత వ్యక్తిత్వం, ఇంత స్టామినా, ఇంత సమర్థత ఉన్న వ్యక్తి, విపరీతమైన కుళ్ళు రాజకీయాలు జరిగితే ఆ ఎమోషన్ తట్టుకోలేడు, ఎమోషన్లో రాజీనామా చేసి బయటకు వచ్చేసిన ఆశ్చర్యపోనక్కర్లా. కానీ మనందరం కూడా అతను తెలుగువాడు కాదని అభిమానించామా? తెలుగువాడిగా గుర్తించి మన మనస్సులో నిర్మించుకుని ప్రకాష్ రాజు లాంటి వ్యక్తిని మనం ఈరోజు మన మనస్సుల్లో దాచుకున్నాం. ఒక గొప్ప నటుడు, అతను చేసినటువంటి ప్రతి క్యారెక్టర్ని కూడా ఆస్వాదించాం, ఆనందిస్తున్నాం, మమేకమవుతున్నాం, ఆ క్యారెక్టర్లో లీనమవుతున్నాం కొంతమంది. అటువంటిప్పుడు ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలి. ఎందుకంటే అన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి,
అయితే గెలుపోటములు మీరు నేను నిర్ణయించేది కాదు, రకరకాల పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి వాటన్నింటి దృష్టిలో పెట్టుకుని ఈ గెలుపు మాత్రం ప్రకాష్ రాజ్ గారికి జరిగితే సో మా ఒక మంచి స్థితిలోకి వెళుతుందన్నది మాత్రం రాజమండ్రి కళాకారుల్లో కొంతమంది అనుకునేటువంటి వ్యక్తుల ప్రతినిధిగా నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.